పెరిగి పెద్దయ్యాక ఈ పులియూరికే దేవుడయ్యాడు కుమార్. కానీ కుమార్ ఇప్పుడిక్కడ లేడు. ఈ ఊరు మొత్తం ఎదురు చూసేది అతను కోసమే. కుమార్ ఇప్పుడెక్కడుంటాడు? అదో పెద్ద కథ. కొన్నాళ్ళ కిందట కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికి వచ్చారు. ఎవరిళ్ళు? ఇంత ముందు ఇక్కడ చూడలేదు. బలరామ్ గారిని కలవాలంటూ పట్నం నుంచి వచ్చారు. నేను ఇతను సుబ్రహ్మణ్యంకి ఫ్రెండ్స్ అన్న. నిజమా? రండి తమ్ముళ్ళు లోపలికి రండి. నా పేరు గన్ని. కాదు బెన్ని. నా పేరు శివ. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పండి. పర్లేదు. సుబ్రహ్మణ్యం చదువు కోసం పట్నం వెళ్ళాడు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు. బలరామణ సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నారు. చదువుకుంటున్నాడు. నేనే వాళ్ళక్కడ పంపించాను. పోతే నల్లగా లావుగా ఉన్నాడే, వాడే నాతో పాటు చదువుకుంటున్నాడు. ఎవరు ఈ ఖడ్గు మృగ? ఇలాంటి కూడా కాలేజీలో చేర్చుకుంటారా? వాళ్ళకు సహాయం కావాలంట. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది బావా. ఇసు ఏంటి చెప్పరా బామర్ది. ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ మందుల ఫ్యాక్టరీ ఉంది, గిరి ఫార్మసీ. అక్కడ శివ ఉన్నాడు కదా. ఒక శాస్త్రజ్ఞుడి సహాయంతో క్యాన్సర్ నయం చేసే మందుని కనిపెట్టారు. బావా వీళ్ళకి ఈ మందు కోసమే మిగతా వనమూలికలతో పాటు కొంచెం గంజాయి కూడా కావాలండి. గంజాయా బావా? మెల్లగా. ఈ మందు తయారైతే అందరికీ మంచిది బావా. నాకు ఆ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. డాడీ గిరిజా గారు నాకు ప్రామిస్ చేసి చెప్పారు. మంచి జరుగుతుందంటే ఈ బలరాముడు దేనికైనా తెగిస్తాడు. ఎందుకంటే మణి సంతోషంగా ఉంటే కుమార్ సంతోషంగా ఉంటాడు, కుమార్ సంతోషంగా ఉంటే ఈ బలరాముడు కూడా సంతోషంగా ఉంటాడు. ఈ అడవిలో సకల రోగాలకి మందులు ఉంటాయని చెప్తూ ఉంటారు, కానీ గంజాయిలో క్యాన్సర్ మందు ఉందని చెప్పడం నేను ఎప్పుడూ వెళ్ళలేదే. ఇక్కడ బండ్లు జారుతాయి, కూసంతో చూసుకుని రండి. అన్న ఈ అడవిలో సుమారు 2 గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం, ఇంకా స్థలం రాలేదా? దీనికే గస పెడితే ఎట్టాగబ్బా, ఇంకా వెళ్ళాలా? పొద్దుతమాను తినడం తాగడం కాదు, ఒళ్ళొంచి పనిచేయాల. ఇట్ట ఉంటే ఇడికి పిల్లని ఎవరు నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నారు. నేను ఎస్ఎం చెప్తే భయపడవుగా? భయమా? నాకా? అసలు మా వంశంలోనే ఎవరు భయపడ్డట్టు దాఖలాలేవు. ఏంటి విషయం? వెళ్ళలేదు. పాము. పామా? ఎక్కడ? కదలొద్దు, అది నాగుపాము, కదిలితే కాటేస్తుంది. దాన్ని కొట్టి చంపేయండి. చంపాలా? ఎందుకు? పావు ఏం పాపం చేసిందయ్యా? అడవి అనేది పావులకి, పొరుగు పుట్టరికి, మృగాలకి సొంతం. ఆ ఉన్న చోటికి మనవ రావడమే తప్పు. నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పు. పాపం అయ్యా అది సంటి బిడ్డ. అయినా ఏదో చుట్టాలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇదిగో దీన్ని తీసుకుని మా వెనకైనా. ఏంటి మావా? ఏంటి ఇక్కడ? ఏం లేదురా, ఈడు నాకు బాగా కావాల్సిన వాళ్ళు అన్నతో చెప్పి ఆ మందంటి ఇప్పించు. నీకు తెలుసుగా మావా, పరిచయంలో ఉన్నతో ఈ వ్యాపారం చేయమని. అరే మనకిళ్ళు బాగా కావాల్సిన వాళ్ళని చెప్తున్నాను కదా. సరే రామని అడిగి చూస్తాను. ఈయన నాకు చాలా సహాయం చేశాడు. రండి వెళ్దాం. వీడు చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. రిస్కో ఓడల ద్వారా సింగపూర్, అక్కడి నుంచి అంటే యూరప్. ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా. కానీ ఈ ఒక్కసారే సరుకు సప్లై చేస్తా. నాకు 2 వారాలు టైం కావాలి. 2 వారాల? మొక్కలు బాగానే ఎదిగినాయి, కోసి ఎండేసి ప్యాక్ చేయడమే. సరుకుని పులియూరుకి తీసుకొచ్చి చేరుస్తాం. ఆ పైన రిస్కు మీదే. కూసంత తొందరగా నడవండి అయ్యా, పొద్దుగూకేలో ఒక అడవిని దాటయ్యాలా. అయ్యో వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? ఏమైంది? కొండవాగు పొంగి పొల్లుతోంది. మనం చింతపల్లి రూట్లోనే వెళ్ళాలి, వేరే దారి లేదు. మాట్లాడుకున్నారా? అరే త్వరగా రండి. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? చింతపల్లి అడ్డ రోడ్లో 2 వారాలుగా పొలు తిరుగుతోందా? ఎంతవరకు 5 గురిని చంపేసిందా? అడ్డ రోడ్లో పులు తిరుగుతుండడం వల్ల ఎవరికీ కంటి మీద కొనుక్కులేదు.
అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు. ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది? ఈ అడవిలో వేరే పుల్లు కూడా ఉంటాయి కదా. ఈ అడవి గురించి బొత్తుగా నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ప్రతి పులికి అడవిలో దానికంటూ ఒక పరిధి ఉంటుంది. ఒక పులు ఉన్న పరిధిలోకి ఇంకో పులి రాదు. అవి సంగమించే సమయంలో తప్ప. చేయందుకో. అయితే పుల్లున్న అడవిలోకి మనం వెళ్ళేది? కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. చీకటి పడేలోగా దాటి రా, త్వరగా రాండి, రండి. ఏమిటి అసత్తు? పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఇక భయపడాల్సిన పని లేదు. వేటగాడు వచ్చేశాడు. పులిరా పులిరా మన్య పులిరా, నీ అందగా నిలిచే మన్య పులిరా. పులిరా పులిరా మన్యం పులిరా, నీ